మాది ఒక చిన్న పల్లెటూరు. సిటీలో ఉంటూ డిఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని. నాన్నకి మతిస్థిమితం లేకపోవడం వల్ల ఇంటి భారం మొత్తం అమ్మ మీదే ఉండేది. ఎలాగైనా జాబ్ తెచ్చుకుని అమ్మ మీద ఉన్న భారం తగ్గిద్దాం అనుకునేవాడిని. కష్టపడి రాసిన డిఎస్సీ ఎగ్జామ్స్ ఒక్క మార్కులో పోయినప్పుడు చాలా బాధేసింది. ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. నా మీద నాకే నమ్మకం పోయింది. ఇంకా ఈ జాబ్ ప్రయత్నాలు మానేద్దాం అనుకున్నాను. తెల్లారి పొద్దున్నే అమ్మ నాన్న మామూలు మనిషే అన్నట్లు మాట్లాడుతూ ఉంటే చిరాగ్గా అడిగాను. ఏమీ అర్థం కాదని తెలిసినా కూడా ఎందుకు రోజు నాన్న మామూలు మనిషి అన్నట్లు మాట్లాడతావు అని. దానికి అమ్మంది, నాన్న ఎప్పటికైనా మామూలు మనిషి అవుతాడో లేదో నాకు తెలియదురా, కానీ నాలో మాత్రం ఆశ చావలేదు అని అనగానే మరోసారి అమ్మ నాకు కొత్త ప్రాణం ఇచ్చినట్టు అనిపించింది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నాలు మాత్రం ఆపకూడదని అర్థమైంది. నా లక్ష్యం నా చేతిలో మాత్రమే ఉంది అని అర్థమైంది. మాసారి ఏపీఎస్సీ కార్పొరేషన్ గురించి చెప్తే యూత్ వే పోర్టల్లో ఎన్రోల్ అయ్యాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ట్రైనింగ్ దొరికింది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్స్ పడగానే కొత్త ఉత్సాహంతో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇది వరకు కంటే ఇంకా ఎక్కువ సమయం కష్టపడడం మొదలుపెట్టాను. ప్రిలిమ్స్ పాస్ అవగానే నాలో పోయిన నమ్మకం తిరిగి వచ్చింది. ఫిజికల్ టెస్ట్కి మెయిన్స్కి ఇంకా కష్టపడ్డాను. నాకు ఫైనల్గా జాబ్ వచ్చింది. నేను ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్. అవును, అమ్మ చెప్పింది నిజమే, ఆశకు చావు లేదు. ఆ ఆశ నన్ను ఈరోజు నిలబెట్టింది, పోలీస్ కానిస్టేబుల్ని చేసింది.